कक्षा 10वीं कक्षा विषय हिंदी पाठ का नाम बरसते बादल कवि परिचय सुमित्रानंदन पंत के बारे में इस वीडियो में हम जानेंगे। कवि परिचय देखिए, प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ। 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किए गए थे। साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी सोवियत रूस और चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया। इनकी प्रमुख रचनाएं हैं वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्या, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा चिदंबरा आदि। इनका निधन सन 1977 में हुआ। कवि परिचय वक्सार तेलुगुलो चूदा। प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ। मरी चूड़ी ఈ కవితను రాసిన కవి ఎవరు? సుమిత్రానందన్ పంత్. ఈయన ప్రకృతికి సంబంధించిన సాహిత్య రంగంలో దిట్ట. మరి ఈయన ఎప్పుడు జన్మించారు అంటే మే నెల 20వ తారీఖున 1900 అంటే 1900 సంవత్సరంలో అల్మోడా జిల్లాలో కౌసాని గ్రామంలో ఈయన జన్మించారు. 7 వర్షకి ఉమర్ మేహి స్కూల్ మే కావ్య పాఠకే లియే పురస్కృత్ కియే గయే థే. మరి 7 సంవత్సరాల వయసులోనే ఈయన స్కూల్లో చదువుతున్నప్పుడే సాహిత్య రంగంలో ఈయనకి పురస్కారాలు అవి కూడా లభించడం జరిగింది. సాహిత్య లేఖన్కే లియే ఇన్హే సాహిత్య అకాడమీ సోవియత్ రూస్ ఔర్ చిదంబరా కావ్యకే లియే జ్ఞానపీఠ పురస్కార్ దియా గయా. మరి సాహిత్య లేఖనానికి ఈయనకి వచ్చిన అవార్డులు ఏమిటి అంటే సాహిత్య అకాడమీ, ఇంకోటి సోవియత్ రూస్. మరి చిదంబర అనే కావ్యాన్ని రాసినందుకు ఈయనకి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఇనికి ప్రముఖ రచన ఏమై వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణకిరణ్, కళ ఔర్ బూడాచాంద్ తథా చిదంబర ఆది. ఈయన రాసిన ప్రముఖమైన రచనలు ఏమిటి అంటే వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణకిరణ్, కళ ఔర్ బూడాచాంద్ తథా చిదంబర. మరి ఈయన రాసిన రచనలు ఇవన్నీ కూడా ఇంకా నిధన్ సన్ 1977 మే హువా. మరి ఈయన 1977లో మరణించడం జరిగింది. మరి ఇదే కవి పరిచయాన్ని మనం ఇలా సింప్లిఫై చేసుకుని రాసుకోవచ్చు. చూడండి, కవికా నామ్ సుమిత్రానందన్ పంత్, జన్మ 20 మయి సన్ 1900, జన్మస్థాన్ అల్మోడా జిలేకే కౌసానీ గావ్, పురస్కార్ సాహిత్య అకాడమీ సోవియత్ రూస్ జ్ఞానపీఠ పురస్కార్. ప్రముఖ రచన ఏం వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణకిరణ్, కళ ఔర్ బూడాచాంద్ తథా చిదంబర. నిధన్ సన్ 1977. మరి ఈ విధంగా రాస్తే మనం 4 మార్క్స్ ఎగ్జామ్లో ఈజీగా గ్యాదర్ చేయవచ్చు. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము, కవితా గానం నేర్చుకుందాము. ఓకే, థ్యాంక్ యూ.